చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ బలవంతపు జన సమీకరణ. చంద్రబాబు అరెస్టైనా కార్యకర్తలు రోడ్డు మీదకు రావడం లేదంటూ అచ్చెన్ నాయుడు ఆక్రోశం. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్ నాయుడు టెలికాన్ఫరెన్స్. అచ్చెన్ నాయుడు టీడీపీ నేతలతో మాట్లాడిన టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్. ప్రజల రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్ నాయుడు అసంతృప్తి. పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోవడం లేదని బాధ కలిగిస్తోంది. కృష్ణా జిల్లా ముఖ్య నాయకులందరికీ, అది కొనకల నారాయణ గారు, నెత్తం రఘురామ్ గారు, మిగతా ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 24 గంటలు మన అధ్యక్ష వారికి ఎన్ని ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. ఎంతకంటే మనకు కానీ పార్టీకి కానీ ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు, ఎప్పుడు రాదు కూడా. సాక్షాత్ మన అధ్యక్షుడు గారే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల గత 26 గంటల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి 6 గంటలకి మీ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సరెండర్ చేశారు. వాదనలన్నీ కూడా ప్రారంభం అయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తర్వాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పరిచితో 2 గంటలు పట్టొచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయవుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరస్లు వేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్కి ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెట్టడానికి పోలీసులు వెనకటి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి, ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంది. కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయవుంచి నాయకులందరూ అలర్ట్ అయి ఇంకొక 1 hour 2 hours లో ఇది ఒక కొలీగ్ వచ్చే పరిస్థితుంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. ఎక్కడ మనం వైలేషన్స్ అనే పదం కూడా లేదు. శాంతియుత పోరాటం చేయాలని చెప్పి అధ్యక్షులు వారు చెప్పారు. ఆ విషయం మీ అందరికీ చెప్తున్నాను, చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరైనా ఉంటే ఇది లేకపోతే కార్యకర్తలు ఏమంటున్నారంటే, లేదు బయట నుంచి న్యూట్రల్స్ ఏమంటున్నారంటే, ఏంటి సార్ మేనిఫెస్టో లెక్క పెడుతున్నారు మీరు? ఇన్ఛార్జీలందరూ మీరు ఆల్టర్నేటివ్ తీసుకుని ఏ రకంగా చేస్తారు, కొద్దిగా పబ్లిక్ మొబిలైజ్ చేసి బాగా చేయండి. ఇంకా డిస్కషన్ వద్దు, మళ్ళీ ఎవరైనా రికార్డ్ చేసి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అన్నండి.